नियोजकवर्ग इंचार्ज मद्यपाटी वेंकटराजु गारु पार्लमेंटरी पार्टी अध्यक्षुलु गौरवनीयुलु जवहर गारु माजी जिला प्रजा परिषत् चेयरपर्सन बापिराजु गारु मुप्पड़ वेंकटेश्वर राव गारु सिस्ला लोहित गारु वेदिक पैनुन्न तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलु ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేను దేవరాపల్లికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలా సార్లు దేవరాపల్లికి వచ్చాను గానీ ఈ సారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ ఇంత ఉత్సాహం చూడలేదు ఇంత అభిమానం చూపించిన మిమ్మల్ందర్నీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ రోజు నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల విద్వంసంపై యుద్ధభేరి కార్యక్రమానికి వచ్చాను ఈ రోజు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాను ఈ రోజు దేవరాపల్లిలో ఉండే మీ అందరికి దగ్గర పోలవరం పూర్తి చేసుకుంటే ఈ గోపాలపురమే కాదు వెస్ట్ గోదావరి జిల్లానే కాదు రాష్ట్రం మొత్తం సిరులు మండించే అవకాశం వస్తుంది పోలవరం రాష్ట్రానికి ఒక వరం అలాంటి మంచి ప్రాజెక్ట్ ని ఒక దుర్మార్గుడు పనికిరాని వ్యక్తి పరిపాలన చేతగాని వ్యక్తి ఒక దద్దమ్మ ఒక సైకో నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు బాధ ఆవేదన 23 సార్లు నేను నేరుగా ఇక్కడికి వచ్చాను 85 సార్లు సోమవారం పోలవరాన్ని చేసుకుని సమీక్షలు చేసి అనేక సమస్యలు ఉండే ప్రాజెక్టుని పరిగెత్తించాము 72% పూర్తి చేశాను అది నా మానస పుత్రిక కానీ ఈరోజు చూస్తే నేను భావోద్వేగానికి కూడా గురయ్యాను ఇంత మంచి ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేస్తే ఆ రోజు మీరు గాని భగవంతుడు గాని కరుణించుంటే 2020కే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిండేది అది చేయలేకపోయాననే బాధ ఆవేదన నేను 5 సంవత్సరాల్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ 68 కోట్ల రూపాయలు ఏదే సాగునీటి ప్రాజెక్టుల ఖర్చు పెట్టాను అదే సైకో ప్రభుత్వం 22000 కోట్లు ఖర్చు పెట్టారు 68000 కోట్లు ఎక్కడ 22000 కోట్లు ఎక్కడో మీరే ఒక్కసారి ఆలోచించమంటున్నా మీ అందరి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని మరొక్కసారి కోరుతా ఉన్నా ఇక్కడ మీ బిడ్డ మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మీకోసం గట్టిగా కృషి చేస్తూ ఉన్నాడు కాబట్టే ఈ లిడార్ సర్వే అనేది చేయించినాం కాబట్టే ఈ సర్వేలతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం కాబట్టే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి కూడా నాంది పలుకుతూ ఉన్నాం ఇంతకు ముందు మాదిరిగా ఇంతకు ముందు పాలకుల మాదిరిగా మేము ఇంత ఇస్తే సరిపోతుంది మేమే పోలవరం ప్రాజెక్టు కట్టే అధికారం మాకు ఇస్తే సరిపోతుంది మేము ఇంకా మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి గతంలో చెప్పిన గతంలో పాలకులు చెప్పినటివన్నీ కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మార్పు చేస్తూ వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేట్టుగా ఏ రకంగా చేయగలుగుతారయ్యా ఏ రకంగా 2013-14 సంబంధించిన రేట్లు ఇచ్చి 2022లో ఆ రేట్లతోనే ఈ ప్రాజెక్టు చేయాలి అని అంటే ఎల్ఏ ఎలా చేయగలుగుతారు ఆర్ఎన్ఆర్ ఎలా చేయగలుగుతారు ప్రాజెక్టు ఎలా చేయగలుగుతారు మీరైనా ఆలోచన చేయండి ఆ టైంలో బుద్ధి లేకుండా అప్పుడు ప్రభుత్వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు బుద్ధి లేకుండా సంతకం పెడితే పెట్టాడు కానీ ఇప్పుడు మీరైనా ఆలోచన చేయాలి కదా అని చెప్పి మీ బిడ్డ
మీ బిడ్డ కేంద్ర ప్రభుత్వం మీద ప్రివేల్ అయ్యి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేస్తూ అడుగులు మీ బిడ్డ మీకోసం వేస్తా ఉన్నాడు అన్న అన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ విషయాలు మైక్ పట్టుకొని అడిగినప్పుడు ఎవరైనా కూడా ఈ పోలవరానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతులన్నీ కూడా జరిగిపోతాయి. కాబట్టి మిగిలిన విషయాలు ఏదైనా ఈ వరదకు సంబంధించి మీకు ఏ మంచి జరిగింది, మంచి కలెక్టర్ ఏ విధంగా చేయించినాడు, ఈరోజు ఒక మంచి వార్త కూడా విన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఎస్ఐ వెంకటేష్ గురించి, గుణవరం ఎస్ఐ వెంకటేష్ గురించి కూడా ఎవరో చెప్తా ఉన్నా. చాలా గొప్పగా ఆదుకున్నాడు, చాలా గొప్పగా నిలబడ్డాడు అని చెప్పి కూడా ఎస్ఐ గురించి కూడా చెప్తా ఉన్నా. నేను చెప్పిన, నేను కలెక్టర్ గారికి ఇదే చెప్పిన, ఆగస్టు 15 మనం ఇచ్చే మెడల్స్లో ఈ ఎస్ఐ పేరు కూడా ఉండేట్టుగా కూడా చూసుకోండి అని చెప్పి. ఈ రకంగా మీ బిడ్డ ఈరోజు ఇక్కడికి వచ్చింది అధికారులను నిలదీయడం కోసం కాదు, అధికారులకు శబాష్ అని చెప్పి ఈ రకంగా వెన్ను తట్టి బాగా చేశారు అని చెప్పి చెప్పడం కోసం, మీ దగ్గర నుంచి ఆ రకంగా మంచి సమాధానాలు వస్తాయి అని చెప్పి వినడం కోసం. ఆ రకంగా పొరపాటున ఎక్కడైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా పొరపాటున ఏదైనా జరిగిపోయి ఉంటే అధికారులందరం ఇక్కడే ఉన్నాం, ముఖ్యమంత్రి సహా ఇక్కడే ఉన్నాడు, ఏదైనా కూడా పరిష్కరించడం కోసమే ఇక్కడ ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడు దయతో ఈ నెలాఖరు కల్లా ఇది కేబినెట్ దాకా కూడా పోయే కార్యక్రమం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళు సంతకాలు పెట్టి సిడబ్ల్యూసీకి పంపించడం జరిగింది. సెంట్రల్ వాటర్ కమిషన్కు సంబంధించిన ఈ సిడబ్ల్యూసీ ఏదైతే ఉందో, సిడబ్ల్యూసీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో, అది కూడా ఇప్పటికే ఒక వారం రోజుల కిందటనే వాళ్ళకు చేరింది. వాళ్ళు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే వారం అయిపోయింది, మరో వారం దాటే లోపల వాళ్ళు మళ్ళీ జలశక్తికి వాళ్ళు క్లియర్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా ఖచ్చితంగా కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపించే దిశగా కేంద్రం తీసుకొని పోతుంది అన్న సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది అని సందర్భంగా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఒకసారి దేవుడి దయతో ఇది యాక్సెప్ట్ అయిపోతే, ఆ కేబినెట్ దీన్ని ఆమోదం తెలిపేస్తే, నేను మోడీ గారికి ఒకటే చెప్పా, నేను రాసిన లేఖలో ఒకటే అడిగా, అయ్యా మీరే బటన్ నొక్కండి, నేరుగా మీరే బ్యాంక్ అకౌంట్లు లేక డబ్బులు పంపించండి, మేమే చెయ్యాలి అని చెప్పి మేమేమి ఆరాటపడడం లేదు. మాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగాలి అనేది మాత్రమే నేను తాపత్రయపడతా ఉన్నాను. కాబట్టి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది అనేది నాకు బాధ లేదు, ఆ క్రెడిట్ ఎవరికి వచ్చినా కూడా పర్వాలేదు, ఆ క్రెడిట్ కోసం కాదు నేను ఉండేది, నాకు కావాల్సిందల్లా నా ప్రజలకు మంచి జరగాలి, నాకు కావాల్సిందల్లా మా వాళ్ళకందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడాలి, నాకు ఇంతకన్నా ఇంకా వేరేది ఏమీ నాకు అవసరం లేదు అని కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెలాఖరు లోపల కేబినెట్కు వెళ్ళి ఒక్కసారి కేబినెట్ ఆమోదం తెలిపింది అని అంటే, ఆ తర్వాత ఈ R&R కింద వీళ్ళకి ఇవ్వాల్సినటివి అన్నీ కూడా 41.15 దాకా అన్నీ జరిగిపోతాయి. ఆ 41.15తో పాటు ఈ లిడార్ సర్వేలో వచ్చిన ఈ 48 గ్రామాలు కూడా, ఈ 48 హ్యాబిటేషన్స్ కూడా, ఇవన్నీ కూడా కవర్ అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది మోస్ట్ ప్రెసింగ్ ఇష్యూ అని నాకు తెలుసు. ఇక్కడికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా ఇక్కడ ప్రజలు సంతోషపడాలి అని అంటే ఏం చెయ్యాలి అన్నది, ఇది ఒకటి ఖచ్చితంగా జరిగిస్తేనే జరుగుతుందన్న సంగతి కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా నేను ఇంతకు ముందే చెప్పా, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న 6.8 లక్షల ప్యాకేజీతోనూ మరో 3.2 లక్షల ప్యాకేజ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాము అని చెప్పి కూడా దానికి సంబంధించిన జీవో కూడా ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి కూడా మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా కేంద్రం నుంచి 41.15కు సంబంధించిన ఆ డబ్బులు ఎప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వడం మొదలు పెడతారో, అదే రకంగా ఆ 48 హ్యాబిటేషన్ దగ్గర సంబంధించింది కూడా ఎప్పుడైతే వాళ్ళందరికీ కూడా రావడం మొదలు పెడుతుందో, ఖచ్చితంగా ఆ 6.8 లక్షలతో పాటు ఖచ్చితంగా మీ బిడ్డ ఇవ్వాల్సిన 3.2 లక్షలు కూడా ఖచ్చితంగా జత కలిపి మీ అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. ఆ నీళ్లు నింపే కొద్దీ, ఆ నీళ్ల వల్ల ఏ రకంగా అయితే R&R ప్యాకేజ్ కానీ LA ప్యాకేజీ కానీ ఏదైతే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందో అది ఇచ్చుకుంటూ, అది స్టేజ్ వైస్గా
అది జరిగే కొద్దీ ఇది కూడా మనం ఇచ్చుకుంటూ ఇది కూడా పోతాము అని సందర్భంగా చెప్తా ఉన్నాను. అది జరిగిస్తూ ఉంటాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో దానికి మన ప్రభుత్వం నుంచి రావాల్సింది వస్తుంది, అది అయిపోయి చేస్తాము. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజు, దాని తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజు, మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం కూడా ఇచ్చి ఈ రకంగా ప్రతి అడుగులోనూ కూడా ప్రజలకు అందరికీ కూడా అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాం మీ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా జరగాల్సిన మంచంతా జరుగుతుంది అని, ఖచ్చితంగా ఈ ఎన్నికలకు వెళ్ళే లోపలనే ఖచ్చితంగా కూడా ఈ 41.15కు సంబంధించినటివి, ఈ 48 హ్యాబిటేషన్లకు సంబంధించినటివి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటివి, దానికి తగ్గట్టుగా వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటివి అన్నీ కూడా ఈ నెక్స్ట్ 6 నెలల్లోనూ నెక్స్ట్ 7 నెలల్లోనూ పూర్తిగా అందరికీ కూడా మంచి జరుగుతాయి అని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది అని ఈ సందర్భంగా ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు మొదట్లో నాన్నగారి హయాంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు 100,000 ఏదైతే కొనుగోలు చేసిన కార్యక్రమం ఏదైతే జరిగిందో, 150,000 జరిగిందో, ఆ 150,000 జరిగిన దాన్ని నేను 500,000 ఇస్తాము అని చెప్పి ఏదైతే చెప్పినామో, బ్యాలెన్స్ డబ్బు ఏదైతే ఇస్తామని చెప్పినానో, ఆ 500,000 మైనస్ 150,000 3.5 లక్ష కూడా ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ బిడ్డ వల్ల ఏ ఒక్కరూ కూడా నష్టపోయినాము అనే మాట ఎక్కడా వినపడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శాతనైతే మీ బిడ్డ మంచే చేస్తాడు, చెడు మాత్రం మీ బిడ్డ ఎప్పుడూ చేయడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.